దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. విచారణ అనంతరం కవిత అరెస్టు ఉండవచ్చంటూ వస్తున్న వార్తల సంగతి తెలిసిందే. ఈడీ అధికారులు అదే నిర్ణయిస్తే ఆ వ్యవహారం అంత సింపుల్గా జరిగేలా లేదని అంటున్నారు హస్తిన రాష్ట్ర ప్రజానీకం. ఈ లిక్కర్ స్కామ్ మొత్తం జరిగింది ఢిల్లీ రాష్ట్రంలో. సాక్షాత్తు ఢిల్లీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ కేసులో కీలక సభ్యుడు. అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటివాడు, ప్రభుత్వంతో పాటు పార్టీలో కూడా అత్యంత కీలకమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని లిక్కర్ కుంభకోణంలో చాలా సునాయాసంగా అరెస్టు చేశారు ఈడీ అధికారులు. పెద్దగా హడావిడి లేకుండా కామ్గా వెళ్లి కారంకిచ్చేశారు. ఆయన కూడా అందుకు పూర్తిగా సహకరించారు. మహాత్మాగాంధీ సమాధి వద్దకు వెళ్లి నివాళి అర్పించి అనంతరం అరెస్ట్ అయిపోయారు. అలా మనీష్ సిసోడియా అరెస్టు జరగగానే ఇది రాజకీయ అరెస్ట్, కక్ష సాధింపు చర్యగా కేజ్రీవాల్ ఖండించారు. సిసోడియాతో రాజీనామా చేయించి ఆ శాఖకు కొత్త మంత్రులను తీసుకున్నారు. అంతే తప్ప ఢిల్లీ అంతా ఒక ఉద్రిక్త తరహా వాతావరణం ఏమీ ఏర్పాటు కాలేదు. సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీలో ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తేనే ఈ వ్యవహారం అంత సింపుల్గా ముగిసిపోయింది. కానీ ఢిల్లీ నగరానికి ట్రైన్లో వెళ్తే సుమారు 26 గంటల ప్రయాణమంతా, కారులో వెళ్తే సుమారు 1600 కిలోమీటర్లంత దూరంగా ఉన్న దక్షిణాదిలో ఉన్న తెలంగాణకు చెందిన నాయకురాలిని అరెస్టు చేయవచ్చనే ఊహాగానాల మధ్య ఢిల్లీ నగరం యావత్ ఉద్రిక్త పరిస్థితిని నెలకొంది. అలా అని ఆ నాయకురాలేమీ సీఎం కాదు, డిప్యూటీ సీఎం కాదు, కనీసం మంత్రి కూడా కాదు, ఒక ఎమ్మెల్సీ. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు. దీంతో దేశ రాజధానిలో భారీ స్థాయిలో కనిపిస్తున్న బీఆర్ఎస్ శ్రేణుల నేతల హడావిడి చూసి హస్తినావాసులు ఆశ్చర్యపోతున్నారట. దీంతో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అంతటి వారినే సునాయాసంగా అరెస్టు చేసిన పోలీసులు కవిత అరెస్టు అంతా స్మూత్గా జరిగేలా కనిపించడం లేదని ఆఫ్ ద రికార్డ్ అంటున్నారు. ఈడీ విచారణకు ముందు మహిళా దినోత్సవం రావడం, అనంతరం మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ సర్కార్ తక్షణం పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే డిమాండ్ను లేవదీయడం, ఆరూపేనా దేశంలోని వివిధ ప్రాంతాల పార్టీల మహిళా నాయకుల మద్దతు తనకు ఉందని చాటుకోవడం వ్యూహాత్మకంగా కవితకు కలిసి రావచ్చు. దీంతో తన విచారణ, అరెస్టు అనే వ్యవహారాలను దేశవ్యాప్తంగా చర్చగా సంచలనమైన విషయంగా మలచడంతో కవిత సక్సెస్ అయ్యారని అంటున్నారు విశ్లేషకులు. హస్తినాలో నేటి హడావిడికి ఆ వ్యూహాలే కారణమని స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా ఈ హడావిడి హస్తినా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్తున్నారు.